వెల్కమ్ టు ఎడ్రీమ్. నేను మీ అనుషకుమల్. చాలా మందిలో మోకాళ్ళ నొప్పులకి ఈ మధ్యకాలంలో గుజ్జు అరుగుదలకు కావచ్చు, నొప్పులకు కావచ్చు ఇంజెక్షన్స్, మెడిసిన్స్ వాడుతున్నారు. మరి అవి ఎంతవరకు సేఫ్? వీడియో నుంచి డిస్కస్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాధాకృష్ణరావు గారు, చీఫ్ ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్, రెనో హాస్పిటల్స్ నుంచి వారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్. నమస్తే. ఈ మధ్యకాలంలో మోకాళ్ళలో అరుగుదల కావచ్చు, పెయిన్స్ కావచ్చు, చాలా మంది ఇంజెక్షన్స్ దట్టు చిన్న ఏజ్ వాళ్ళు కూడా ప్రిఫర్ చేస్తున్నారు. మరి అది నిజంగా ఎంతవరకు సేఫ్, ఎవరికి సజెషబుల్ అంటారు? ఇప్పుడు మోకాళ్ళ నొప్పుల గురించి, మోకాళ్ళకు సంబంధించి ఇచ్చేటువంటి ఇంజెక్షన్స్ గురించి ఐ థింక్ చాలా సీరియస్గా డిస్కషన్ జరుగుతూ ఉంది మధ్య. ఆపరేషన్ లేకుండా ఉంటుంది అనే ఒకే ఒక్క లైన్తో ఆ భయాన్ని ఉండేటువంటి చాలామందిలో ఆపరేషన్ లేకుండా ఆపరేషన్ని తప్పించుకోవచ్చు, ఆపరేషన్ లేకుండా ఉండొచ్చు అనే ఒకే ఒక కారణం చేత చాలామంది ఇంజెక్షన్స్కి వెళ్తున్నారు. ఆ ఇచ్చేటటువంటి ఇంజెక్షన్స్లో ఈ ఇంజెక్షన్స్ అనేవి జాయింట్లోకి ఇచ్చేటువంటి ఇంజెక్షన్స్ అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ మొదలు స్టీరాయిడ్స్ ఇచ్చేవాళ్ళు, దాని తర్వాత విస్కో సప్లిమెంటేషన్ అని కార్టిలేజ్కి సంబంధించినవి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు పిఆర్పి ఇంజెక్షన్స్ అని ఇస్తున్నారు, కొన్నిసార్లు స్టెమ్ సెల్స్ అనే డిస్కషన్ అవుతూ ఉంది. అయితే రీసెంట్ పాస్ట్లో పుట్టగొడుగుల్లాగా ఎన్నో క్లినిక్స్ జాయింట్కి సంబంధించి, మోకాళ్ళకు అరుగుదలకు సంబంధించి ఎలాంటి ఆపరేషన్ లేకుండా మళ్ళీ గుజ్జును పెంచచ్చు అని చెప్పేసి ఇంజెక్షన్స్ ఇస్తూ ఉన్నారు. దాంట్లో సైంటిఫిక్గా ప్రూవెన్ థింగ్స్ అనేవి చాలా తక్కువ. ఈ ఇంజెక్షన్స్ ఇచ్చేటటువంటి కండిషన్స్ ఏంటంటే, మోకాళ్ళల్లో అరుగుదల స్టార్ట్ అయినప్పుడు మనం దాన్ని గ్రేడింగ్ చేస్తాం 1, 2, 3, 4 అని. ఓకే. ఈ ఫస్ట్ అండ్ సెకండ్ గ్రేడ్లో ఉండేటువంటి వాళ్ళల్లో చాలామందికి నొప్పి పెద్దగా ఉండదు. ఎప్పుడైనా బాగా విపరీతంగా స్ట్రెయిన్ పడితే, అంటే ఎక్కువసేపు చాలాసేపు కింద కూర్చుంటే, ఎక్కువ మెట్లు ఎక్కడం దిగడం చాలాసార్లు చేసి ఉంటే కొంచెం నొప్పి రావచ్చు. అది స్టేజ్ 1లో 2లో ఉంటుంది. 3కి వచ్చేటప్పటికి కొంచెం పెయిన్ పెరుగుతుంది. స్టేజ్ 4 అంటే పూర్తిగా గుజ్జు అరిగిపోయి ఎముక ఒకదానికొకటి రాసుకునేటువంటి పరిస్థితిని స్టేజ్ 4 అంటారు. ఈ స్టేజ్ 3 అండ్ 4లోనే చాలా ఎక్కువ నొప్పి ఉంటుంది. చాలాసార్లు మనము పేషెంట్లు డాక్టర్ని కన్సల్ట్ చేసేటువంటి స్టేజ్ 3 అండ్ 4. అందుకంటే ముందు వచ్చేటటువంటి దాంట్లో అది ఇండియన్ కాంటెక్స్ట్లో చాలామంది ఆ నొప్పులని ఇగ్నోర్ చేస్తారు. ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో ప్రతి బాగా ఎక్కువ పనిచేసో లేకపోతే తిరిగో ఇలా మెట్లెక్కి దిగో ఇలాంటి వాటిలలో వచ్చే నొప్పుల్ని చాలామంది ఆ మినిట్కి సంబంధించినటువంటి ఏదో మందులు వేసుకోవడం, ఏదో మెడికల్ షాప్ నుంచి తీసుకొచ్చి వేసుకోవడం, లేకపోతే ఏదైనా ఆయింట్మెంట్ పెట్టుకోవడం ఇలా మేనేజ్ చేస్తారు. 3rd అండ్ 4th స్టేజ్కి వచ్చేటప్పటికే వాళ్ళు డాక్టర్లను కన్సల్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఆస్టియోఆర్థ్రైటిస్ అంటాం దాన్ని, అరుగుదలని. స్టేజ్ 3లో ఉండే వాళ్ళకి మనము మెడిసిన్స్ ఇచ్చి, ఫిజియోథెరపీ చేపించి, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటే వాళ్ళ జీవన శైలిని మార్చి, కింద కూర్చోవడం ఆపేసేసి, మెట్లు ఎక్కడం దిగడం ఆపేసి, కొంచెం నొప్పి తగ్గిన తర్వాత బాగా ఎక్సర్సైజెస్ అవి చేస్తే కొద్ది రోజుల వరకు కంట్రోల్ అవుతుంది అది. కానీ ఒకసారి స్టేజ్ 4కి అంటూ వచ్చిన తర్వాత, ఆ కార్టిలేజ్ అనేది పూర్తిగా పోయిన తర్వాత, ఎముక ఒకదానికొకటి రాసుకునేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత, ఈ ట్రీట్మెంట్స్ ఏవి కూడా పనిచేయవు. ఎందుకంటే అసలు అక్కడ గుజ్జు అనేది లేదు. ఈ లేనటువంటి పరిస్థితులలో వాళ్ళకి రెస్ట్లో కూడా నొప్పి ఉంటుంది, కొద్ది దూరం కూడా నడవలేనటువంటి పరిస్థితి వస్తుంది, నార్మల్ యాక్టివిటీస్ కూడా చేసుకోలేరు, అండ్ నైట్ పెయిన్స్, పడుకున్నప్పుడు కూడా నొప్పి వల్ల నిద్ర రాకుండా ఉంటుంది. ఇలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు జాయింట్ రీప్లేస్మెంట్ తప్ప, అంటే కీలు మార్పిడి తప్ప వేరే ఎలాంటి సొల్యూషన్ లేదు ఇప్పుడు ప్రపంచం మొత్తంలో. ఓకే, స్టేజ్ 4 ఆస్టియోఆర్థ్రైటిస్ ఉండేటువంటి పేషెంట్స్లో జాయింట్ రీప్లేస్మెంట్ అనేది ఒక్కటే సొల్యూషన్. స్టేజ్ 3లో కొద్ది రోజుల పాటు మనం ఇప్పుడు చెప్పినటువంటి వాటితో ట్రీట్మెంట్ చేయొచ్చు, దాన్ని పోస్ట్పోన్ చేయడానికి మాత్రం పనికొస్తుంది. అది కొత్తగా గుజ్జు పెరగడం అంటూ ఎప్పుడు కూడా జరగదు. గుజ్జు అరిగిపోవడం అనేది జబ్బు కాదు, అది వయసుతో పాటు వచ్చేటటువంటి మార్పు. ఓకే. సో మీరు జబ్బు కాదు కాబట్టి క్యూర్ చేయడానికి ఏం లేదు, అక్కడ వయసును తగ్గించలేం, ఆపలేం, అందుకని అరుగుదల అనేది ఆగదు. అలాగే జాయింట్ రీప్లేస్మెంట్ చేయకుండా నేను మొత్తం గుజ్జుని కొత్తగా ప్రొడ్యూస్ చేస్తాను అని చెప్పే ప్రతి క్లెయిమ్ రాంగ్, అది ఎలాంటి అవకాశం లేదు. బట్ డాక్టర్, చిన్న ఏజ్ వాళ్ళలో ఈ మధ్య కాలంలో అయితే మనం చూస్తున్నాం స్టేజ్ స్టార్ట్ అయిపోయింది చాలా మందిలో కూడా, మీరన్న మోకాళ్ళ నొప్పులు అరుగుదల స్టార్ట్ అయింది. సో దీనికి మెయిన్ కాజెస్ ఏంటి చిన్న ఏజ్ వాళ్ళలో రావడానికి? చిన్న పిల్లలు అంటే చిన్న ఏజ్ లో అంటే ప్రాబబ్లీ యు ఆర్ టాకింగ్ అబౌట్ 40 ఇయర్స్, ఆ ఏజ్ లో 30s 40s
దాంట్లో చాలా వరకు గుజ్జు అరుగుదల వల్ల వస్తున్నటువంటి నొప్పులు కాదవి. దాంట్లో అగైన్ ఈ ఆస్టియోపోరోసిస్ ఉండడం కానీ, మజిల్ స్ట్రెంత్ బాగా తక్కువ ఉండడం కానీ, లైఫ్ స్టైల్ ఇష్యూస్ కానీ, కంటిన్యూస్గా మీరు కదలకుండా ఒక 6 గంటలు 8 గంటలు 10 గంటలు కూర్చోన్నారనుకోండి, దిస్ నో ఎక్సర్సైజ్, మసిల్కి స్ట్రెంత్ లేదు, ఎముకలో బలం లేదు. ఇవి లేనప్పుడు చిన్న చిన్న పనులు ఏదైనా సడన్గా చేయాల్సి వస్తే దాని వెంటనే నొప్పి అనేది వస్తుంది. బట్ అక్కడ గుజ్జు అరిగిపోవడం వల్ల కాదు అది. సో అది కంప్లీట్గా నార్మల్ అవుతుంది. అలాంటి కండిషన్స్లో కొద్ది రోజులు ఇనీషియల్గా మందులు వాడి, దాని తర్వాత కొంచెము ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసి, ఈ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటాం అంటే బాగా ఎక్కువ కింద కూర్చోవడం కానీ ఇలాంటివి చేయకుండా ఉంటే అది సెటిల్ అయిపోతుంది చాలామందిలో. వెరీ ఫ్యూ పీపుల్లో చాలా చిన్న వయసులో కూడా అరుగుదల వస్తుంది. అంటే పర్టికులర్లీ కీళ్ళ వాతం ఉండే వాళ్ళలో, ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అలాంటి వాటిల్లో ఏంటంటే కాట్లేజ్ అనేది తొందరగానే పోతుంది. వాళ్ళకి కూడా అగైన్ చిన్న వయసులోనే రీప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం పడుతుంది. పూర్తిగా కాట్లేజ్ పోయిన తర్వాత వేరే సొల్యూషన్ ఏమీ లేదు. నొప్పిని బట్టి, అంటే తన పర్టికులర్ పర్సన్కి ఎలాంటి నొప్పి ఉంది, ఆ నొప్పికి ఏమైనా ట్రిగర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, దాని తర్వాత క్లినికల్గా ఎగ్జామిన్ చేసి చూస్తాం. అంటే ఎగ్జామినేషన్తో పాటు సింపుల్ ఎక్స్రే, స్టాండింగ్ ఎక్స్రేలు తీసుకుంటే మోకాళ్ళకి సరిపోతుంది. ఈ ఈ మూడు థింగ్స్, అంటే ఎప్పటి నుంచి నొప్పి వస్తుంది, ఎలాంటి నొప్పి, ఎగ్జామినేషన్లో ఏదైనా వాపు అది ఉందా, మూమెంట్ చేయగలుగుతున్నారా లేదా, ఏదైనా కంప్లీట్గా కాలు వంకర అయిపోయిందా, ఇవి చూడడం. అండ్ ఎక్స్రేస్, ఎందుకంటే ఏమి చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ, ఎక్స్రేలు తీసుకుంటే దాన్ని బట్టి మనం గ్రేడింగ్ చేయొచ్చు. అంటే కండిషన్ ఎలా ఉంది, ఇది ఆస్టియో ఆర్థరైటిస్ అయినా, ఆస్టియో ఆర్థరైటిస్ అయితే ఏ స్టేజ్లో ఉంది, ఇవన్నీ కూడా ఈ సింపుల్ థింగ్స్ తెలిసిపోతాయి. దాన్ని బట్టే మనం ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తాం. ఈ ఇంజెక్షన్స్ గురించి అయినటువంటి డిస్కషన్ ఎందుకు బాగా ఎక్కువ అంటే, ఇప్పుడు ర్యాండమ్గా ఎక్కడ చూసినా ఏదో ఒక క్లినిక్ దాంట్లో మోకాళ్ళకి ఆపరేషన్ లేకుండా ట్రీట్మెంట్ అనేటువంటి దీంతో వస్తుంది. అండ్ చాలా వరకు ఈ సోషల్ మీడియాలో కానీ, ఈవెన్ రెగ్యులర్ మీడియాలో కానీ చాలాసార్లు ఈ డిస్కషన్స్ వస్తూ ఉన్నాయి. నిజానికి ప్రపంచం మొత్తంలో ఎలాంటి రీసెర్చ్ కూడా ఇప్పటి వరకు గుజ్జుని ప్రొడ్యూస్ చేయగలిగేటటువంటి మెడిసిన్ అంటూ ఏమీ లేదండి. ఓకే, ఆల్రెడీ అరిగిపోయింది మళ్ళీ రాదు. ఇప్పుడు కొంచెం ఉందనుకోండి, దాన్ని కాపాడడానికి అంటే దాన్ని కొద్ది రోజులు ఎక్స్టెండ్ చేయడానికి దాని లైఫ్ని అవకాశం ఉంది. ఈ కాన్రో ప్రొటెక్టివ్స్ అని ఉంటాయి, అంటే గ్లూకోసమీన్ అని, కొలాజన్ పెప్టైడ్స్ అని ఇలాంటి కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. వాటి వల్ల ఏంటంటే ఆల్రెడీ ఉన్నటువంటి గుజ్జుని అది కొద్ది రోజులు ఆ అరుగుదలని స్లో డౌన్ చేస్తుంది. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పోవాల్సింది మేబీ 4-5 సంవత్సరాలు ఆగుతుంది. ఓకే, అలాంటివి తప్ప ఏదో ఒక ఇంజెక్షన్ ఇచ్చేసేస్తే మళ్ళీ గుజ్జు వచ్చేస్తుంది, నార్మల్ అయిపోతుంది, అది రివర్సల్ ఆఫ్ ఏజ్ అంతే. అది ఏజ్ని రివర్సల్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఇప్పటివరకైతే రాలేదు. ఎక్కడ రాలేదు, ప్రపంచం మొత్తంలో లేదు. క్లియర్ అన్నమాట. అవునండి, వెరీ క్లియర్. అయితే చాలా మందికి ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే మాకు కొంచెం రిలీఫ్ వచ్చింది అంటారు. కొద్దిమంది 1 రోజులే ఉంటుంది అది, కొద్దిమంది 2 నెలలు ఉంటుంది, ఆ తర్వాత ఏమీ ఉండదు. చాలా మందికి ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత నొప్పి బాగా పెరిగే వాళ్ళని రెగ్యులర్గా చూస్తూ ఉంటాం మేము. ఇంజెక్షన్ ఒకవేళ కరెక్ట్గా ఇవ్వకపోతే ఇన్ఫెక్షన్స్, జాయింట్లో ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ నొప్పి రిలీఫ్ రావడానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు దాంతోపాటు లోకల్ ఎనస్టిక్ ఇవ్వడం కానీ, స్టీరాయిడ్ ఇవ్వడం కానీ, ఇలాంటి వాటి వల్ల కొంచెం నొప్పి ఇమీడియట్ రిలీఫ్ ఉంటుంది. కొద్దిమందికి ప్లాసిబో అంటాం, అంటే మనం ఇప్పుడు మీకు ఒకటి ఇంజెక్షన్ ఇస్తున్నాను దానివల్ల నొప్పి చాలా వరకు తగ్గిపోతుంది అంటే బాగానే ఉంది కదా అనుకుంటారు. దాంతోపాటు రెగ్యులర్ మెడిసిన్స్ వాడతారు, జాగ్రత్తగా ఉంటారు, ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ అన్నింటినీ కేర్ఫుల్గా చూస్తారు, దానివల్ల నొప్పి కొంచెం బెటర్ ఉంటుంది. సో అది ఇంజెక్షన్ వల్లనే తగ్గింది నాకు, నాకు గుజ్జు వచ్చేసింది అనేటువంటి అపోహలో కొద్ది రోజులు ఉంటారు. బట్ అది ఎక్కువ రోజులు ఉండదు, మళ్ళీ 1-2 నెలల్లో నొప్పి స్టార్ట్ అయిపోతుంది, దాని తర్వాత మళ్ళీ వెళ్తారు. సో ఇలా ట్రీట్ చేసుకోవడం, ప్రివెంట్ చేసుకోవడం కొంచెం బెటర్. అవునండి, అంటే ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఏజింగ్ ప్రాసెస్ కాబట్టి మనము నార్మల్గానే ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి జనరల్గా చెప్పేటువంటి సింపుల్ రూల్స్ ఏంటి, యువర్ న్యూట్రిషన్ షుడ్ బి గుడ్, యువర్ జనరల్ హెల్త్ షుడ్ బి గుడ్, యూ షుడ్ ఎక్సర్సైజ్, కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి, కొన్ని థింగ్స్ చేయకూడదు, న్యూట్రిషన్ బాగుండాలి. సేమ్ థింగ్ అప్లైస్ టు ద హోల్ బాడీ, అలాగే జాయింట్కి కూడా. సో జాయింట్కి సంబంధించినంత వరకు మీరు చేసేటటువంటి పనులలో కొన్నిటి మీద ఎక్కువ ప్రెషర్ ఉంటుంది జాయింట్కి. ఇప్పుడు మీరు కింద కూర్చుంటారు, ఇలా బాస్పట్ వేసి చక్కల ముక్కలం అంటారు కదా, అలా వేసి కూర్చున్నారు అనుకోండి, మోకాల మీద మన బాడీ వెయిట్ ఇంటూ 4 టైమ్స్ పడుతుంది ప్రెషర్. మెట్లు ఎక్కి దిగే దాంట్లో కూడా ఆల్మోస్ట్ 3.5-4 టైమ్స్ పడుతుంది.
ఇఫ్ యూఆర్ యూజింగ్ అన్ ఇండియన్ టాయిలెట్ ఆల్సో, స్క్వాటింగ్ అది చేస్తుంటే కూడా ఆల్మోస్ట్ 4 రెట్లు మన బాడీ వెయిట్కి సరిపడా అంత వెయిట్ జస్ట్ మోకాల్ ఏరియాలో పడుతుంది. అండ్ దాంట్లో ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ కాకుండా ఎడ్జ్ లోడింగ్ అంటాం. అంటే ఇప్పుడు మోకాలు ఇలా ఉండాలి, మొత్తం పడకుండా ఇలా ఎడ్జ్లలో పడుతుంది వన్ చిన్నంది వల్ల. సో అలాంటి దాంట్లో అరుగుదల తొందరగా అవుతుంది. అవిటిని ఆపాలి మనం. అవి చేయకుండా ఉంటే మీరు దాన్ని ఆ అరుగుదలని స్లో డౌన్ చేయొచ్చు. దాంతోపాటు మీ కండరాలు బాగా బలంగా ఉన్నాయనుకోండి, జాయింట్ మీద ఉండేటువంటి ప్రెషర్ తగ్గుతుంది, దానివల్ల కూడా జాయింట్ ప్రొటెక్ట్ అవుతుంది. చిన్నప్పటి నుంచే బాగా ఎక్సర్సైజ్ అలవాటు ఉంది, బాడీ వెయిట్ అనేది ఆప్టిమల్గా ఉంది, ఐడియల్ ఉండాల్సిన అవసరం లేదు, ఆప్టిమల్గా ఉంది, బాగా ఎక్సెసివ్ ఓవర్ వెయిట్ కానీ ఒబేస్ కానీ లేకుండా ఉన్నారు, ఫిజికల్లీ వెరీ యాక్టివ్ ఉన్నారు అనుకోండి, కార్టిలేజ్ థిక్నెస్ ఆల్సో విల్ బి మచ్ మోర్ ఇన్ దెమ్. అందుకే కొద్దిమందికి 80-90లో కూడా మీరు ఎక్సర్సైజ్ తీసుకుంటే ఇంకా కార్టిలేజ్ బాగా కనిపిస్తుంది, కొద్దిమంది 40స్లో కూడా ఉండదు. దానికి రీజన్ ఇదే, అంటే మీరు తీసుకునేటువంటి కాల్షియం లేదనుకోండి ఎముక వీక్ అవుతుంది, సో సపోర్ట్ లేదు, ఎలాంటి ఎక్సర్సైజ్ లేవనుకోండి మసిల్ స్ట్రెంత్ లేదు, జాయింట్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది. మీరు చేసేటువంటి పనులలో అంటే చాలామందికి ఏంటంటే సడన్గా ఏదో గుర్తొస్తే, ఫర్ ఎగ్జాంపుల్ యోగా డే ఉందనుకోండి, ఆ యోగా డే అప్పుడు ఎక్సర్సైజ్ చేయాలనిపిస్తే వారం రోజులు చేస్తారు, ఆపేస్తారు, అలా ఇర్రెగ్యులర్గా ఉండే దాంట్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. ఓకే అండి.